నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజయ్. ముందుగా హెడ్లైన్స్. జనం నుండి వనంలోనికి వెళ్లిన సమ్మక్క సారలమ్మలు, వన దేవతలకు ఘనంగా వేడుకలు పలికిన కోయ పూజారులు. చెన్నూరు పట్టణంలో కలకలం రేపుతున్న వరుస దొంగతనాలు. 4 రోజులు 3 దొంగతనాలు జరగడంతో ఆందోళన చెందుతున్న ప్రజలు. వైభవంగా కొనసాగుతున్న గాంధారి కిల మైసమ్మ జాతర 2వ రోజు దర్శనానికి పోటెత్తిన భక్తజనం, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న ఆదివాసీలు. చెన్నూరు మండలంలోని కిష్టంపేట వరలక్ష్మి కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం. దగ్ధమైన పత్తి బేళ్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది. మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన జాతరకు 3 లక్షలకు పైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. పూజారి కృష్ణదోర ఆధ్వర్యంలో శనివారం సమ్మక్క సారలమ్మలు వనంలోకి వెళ్లారు. వనదేవతల దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి మంచిర్యాల గోదావరి నది తీరాన సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివచ్చిన భక్తులు శనివారం జనదేవతలు వనంలోకి వెళ్లడంతో తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం నుంచి శనివారం వరకు జాతర బాట పట్టిన భక్తజనం ఇష్టదైవాలకు మొక్కులు సమర్పించి ఇంటి బాట పట్టారు. 4 రోజులుగా నిర్వహించిన ఈ మహాజాతరలో 3 లక్షల మంది పైగా భక్తులు దేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు తోముల నరేష్, నరేంద్ర శ్రీనివాసులు మాట్లాడుతూ, గత 4 రోజులుగా జరిగిన ఈ జాతరకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రావడంతో భక్తులకు అదనంగా మరిన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ఈ జాతరను విజయవంతం చేయడంలో మున్సిపల్ సిబ్బంది, అధికారులు, వైద్యశాఖ, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ వారి కృషి ఎంతో ఉందని వారందరికీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. 4 రోజులు అంగరంగ వైభవంగా స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్రావు మరియు పాలక మండలి అన్ని శాఖల అధికారులతోటి, సేవా కమిటీ సభ్యులతోటి ఈరోజు జనంలో నుంచి వనంలోకి పంపించి, ఏదైతే గత బుధవారం వనంలో ఉన్న దేవతలు జనంలోకి వచ్చి మంచిర్యాల ప్రజలకు, జిల్లా ప్రజలకు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు అందరికీ దర్శనమిచ్చి ఈరోజు కోయ పూజార్ల ఆధ్వర్యంలో ఏదైతే మళ్ళీ జనంలో నుండి వనంలోకి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు ఆ పూజా కార్యక్రమాలు ముగించి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అమ్మవార్ల ఆశీస్సులు ఉండే విధంగా కృషి చేసి ఇక్కడ ఏదైతే శాసనసభ్యులు ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు తీసుకొని కొత్త పాలక మండలి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల మరియు పోలీస్ అన్ని శాఖల ఆధ్వర్యంలో జాతరను విజయవంతం చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా భక్తులు మెచ్చుకునే రీతిలో చేసి అమ్మవారి కృపకు పాత్రులైన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 4 రోజులుగా జరుగుతున్న సమ్మక్క జాతరకు మన గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్రావు గారు, మంత్రాల శాసనసభ్యులు వారి ప్రత్యేక దృష్టితోని, మరియు పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, ఎలక్ట్రికల్ శాఖ, మెడికల్ శాఖ వీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు సమ్మక్క సారలమ్మ ఇద్దరు జనంలో నుంచి వనంలోకి తిరుగు ప్రయాణం చేయడం జరిగినది. ఈ సమ్మక్క సారక జాతర గత 3 నుంచి 4 రోజుల వ్యవధిలో సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల భక్తులు దర్శించుకోవడం జరిగింది మన మంచిర్యాల గోదావరి తీరంలో ఉన్న. ఈరోజు శ్రీ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదాలు మన పట్టణ మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతరలో ముగింపు సందర్భంగా ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం ఈరోజు జరగనున్నది. ఈ హుండీ లెక్కింపు తర్వాత ఇది ఎండోమెంట్కి అప్పగించడం జరుగుతుంది. అలాగే మందమరి ఏరియా రామకృష్ణపూర్ ఆర్కేవనియే పాలవగు సమీపంలో 21 నుండి 24 తారీఖు వరకు నిర్వహించిన సమ్మక్క సారలక్క జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారని మందమరి ఎస్ఓటు జీఎం సమ్మక్క సారలమ్మ జాతర కన్వీనర్ రాజేశ్వరరావు తెలిపారు.
భక్తులకు అన్ని సౌకర్యాలు ఆర్కే ఓసీపీలో గోవిందరావు, ఆర్కే వన్య మేనేజర్ జయంత్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారని అన్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది, ఎస్ఎన్పిసి సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ఎస్ కార్యకర్తలు భారీ బందోబస్తు నిర్వహించారని తెలిపారు. దేశ భవిష్యత్తు కోసం బీజేపీని మళ్లీ గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా రోడ్ షోలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఏప్రిల్ మొదటి వారంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో దేశానికి మేలు చేసే సమర్థవంతమైన నాయకులే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 2014 ముందు మన దేశ పరిస్థితి ఎలా ఉందో, గడిచిన 9.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటో ప్రజలే ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. 140 కోట్ల మంది ఎన్నుకున్న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ రిమోట్గా వ్యవహరించారని తెలిపారు. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు చాలా జరిగాయని విజయ సంకల్ప యాత్ర సభలో కిషన్ రెడ్డి ప్రజలకు గుర్తు చేశారు. ప్రధానిగా నరేంద్ర మోడీ పాలనలో ఉగ్రవాద కార్యకలాపాలను మట్టుబెట్టామని, షార్ట్లెట్ ఉపయోగించి ఉగ్రవాదులను నేలమట్టం చేశామని తెలిపారు. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ఆలోచించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఆశీర్వదించి ఆయనను మరొకసారి హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా తీసుకురావాల్సిందిగా కోరడం కోసమే యాత్ర చేపట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాకిస్తాన్ ఈరోజు మన దేశంలో బాంబు పేలుడు కాదు, పాకిస్తాన్లోనే ఈరోజు బాంబు పేలుడు జరుగుతూ ఉన్నాయి. ఉగ్రవాదం రోజుకొకరు చేస్తా ఉన్నాడు ఈరోజు పాకిస్తాన్. ఉగ్రవాదం ఎప్పుడు కూడా హింసావాదము, రక్తపాతం ద్వారా ప్రపంచంలో ఇంతవరకు ఏది సాధించలేదు. మన దగ్గర పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి అనేక మంది చంపారు. మీ మంచిర్యాల సంబంధించి ఇద్దరు పిల్లలప్పుడు చంపారు. పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు, మేము భారతీయులను చచ్చేవాళ్ళమని 70 సంవత్సరాలు ఆ హత్యాకాండ కొనసాగింది. ఆ యొక్క దాడులు భరించాము, హత్యలు గురయ్యాము, బలిదానాలు చేశాము, అనేక యుద్ధాలు జరిగాయి. చెన్నూరు పట్టణంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. వరుసగా 4 రోజులు 3 దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. వరుసగా 4 రోజుల్లో 3 దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతర వేళ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా కూడా వరుస దొంగతనాలతో దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్నారు. పట్టణంలోని విశ్వకర్మ కాలనీకి చెందిన బ్రహ్మయ్య అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు తులం బంగారం, 40,000 రూపాయలు నగదు ఎత్తుకెళ్లారు. 2 రోజుల క్రితం పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన ముల్కల్ల వీరారెడ్డి తన పక్కింటి వారితో కలిసి మేడారం జాతరకు వెళ్ళగా ఇదే అదునుగా చేసుకున్న దొంగలు 2 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి విలువైన వెండి సామాగ్రి, కొంత డబ్బును ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో వేలిముద్రలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముల్కల్ల వీరారెడ్డి, చెన్నూరు ఆదర్శనగర్,
ఆ ఇంట్లో మన సమ్మక్క జాతర వచ్చే దొంగలు పడ్డారు. కొన్ని కొన్ని సామాన్లు వేరే, పైసలు వేరే, తర్వాత ఒక రింగు వేది, గోల్డ్ రింగు. దేవుని దగ్గర ఉన్న పైసలు 2,000 3,000 అవి కూడా పట్టుకుపోయారు. ఇంట్లో పైసలు ఉంటే, బీరువాలో ఉంటే 2,000 ఉండే అవి పట్టుకపోయారు. అంత అంగడి చేసారు. మా పక్క అది కూడా ఉంది, కిరాయికి ఇచ్చింది. వాళ్ళ ఇంట్లో కూడా బాగానే పోయినాయి. వాళ్ళ వెండి విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు దేవుని దగ్గర వేసినాయి 3,000 4,000 అవి అవుతాయి. అవి తీసుకుపోయారు. వాళ్ళకు కొన్ని సాధ్యమైన దొరకలేదు, దొరికిన కానీ పట్టుకపోయారు. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా? మరి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా, వాళ్ళు ఫింగర్ ప్రింట్ కూడా తీసుకొని పోయారు. సీసీ కెమెరాలో చూస్తే సరిగ్గా ఏం కనిపిస్తలేదు. అందులో ఉన్నాయి సీసీ కెమెరాలు, కానీ వాడు ఇటు రానట్టున్నది. ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లా వచ్చిందో తెలియదు. నా పేరు కుమ్మర బ్రహ్మయ్య. నేను హైదరాబాద్ నుండి వచ్చిన, వచ్చే వరకు 3:30 అయింది. వచ్చి గేటు తీసిన, గేటు తీసి ఇంటి తలుపు గేటు తీసుకున్న తాళం పెట్టిండే. తాళం తీస్తామనే వరకు తలుపులు తీసున్నాయి, తలుపులు తీసున్నాయని బయటకు వెళ్ళిన. బయటకు వెళ్ళి బామ్మకి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోయేసరికి అలా గేటు కొట్టిన. గేటు కొట్టిన సప్పుడు విని వాడు దొంగ లోపలనే ఉన్నాడు. వాడు గోడ దున్నుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే దొంగ దొంగ అని మొత్తుకున్నా. అంతలోనే వాడు వెనక నుంచి పారిపోయింది. ఇంట్లో వచ్చి చూసేసరికి ఒక అంత సామాన్ అంతా చదిరి పారేసినది. బ్యాగులో 40,000 రూపాయలు ఉండే, 40,000 పోయినాయి. ఒక తులం చైను, ఒక అర్ధులం ఉంగరం ఉండే అందులో, ఆ చైన్ దగ్గరనే ఇవి పోయినాయి. అంత అంగడంగడి ఆ బట్టలని వారేసి. మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామంలో గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర వైభవంగా కొనసాగుతుంది. మైసమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఆదివాసులు భారీగా తరలివచ్చి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామంలోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన గాంధారి మైసమ్మ తల్లికి 2వ రోజు రాత్రి ఆదివాసులు పూజారులు పెద్ద పట్టణం వేసి మహిళలచే బోనాలు సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు తప్పెట గూళ్లు నిర్వహిస్తారు. ఆదివారం భక్తులు దర్శించుకోవడానికి అనుమతిస్తారు. సాయంత్రం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. మంచిర్యాల ఎయిమ్స్ ఆసుపత్రి ఎగ్గేనా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 25న మారథాన్ రన్ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యుడు ఎగ్గిన శ్రీనివాస్ తెలిపారు. హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. వాలంటరీ ఆర్గన్ డొనేషన్, అవేర్నెస్, అవయవ దానం చేయడంపై ప్రజలు అవగాహన కల్పించడానికి ఆదివారం 25వ తేదీన ఐబీ చరోసా నుండి ఎయిమ్స్ హాస్పిటల్ వరకు విద్యావంతులు, మేధావులు, యువత అన్ని వర్గాల పాల్గొనున్న మారథాన్ రన్ చేపడుతున్నామని, అనంతరం ఎయిమ్స్ హాస్పిటల్లో ఉదయం 9:30 గంటలకు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ ఎగెనా, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, చైర్మన్ ఎగెనా చారిటబుల్ ట్రస్ట్. సో ఈ సండే రోజు అనగా 25 ఫిబ్రవరి రోజు మనము ఒక మ్యారథాన్ నిర్వహించడం జరుగుతున్నది. ఐబీ చౌరస్తా నుండి ఎయిమ్స్ హాస్పిటల్ వరకు ఆల్మోస్ట్ ఆల్ ప్రొఫెషనల్స్ లైక్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్, డాక్టర్స్, లాయర్స్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్తో పాటు జనరల్ పబ్లిక్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది. సో ద మెయిన్ ఎజెండా బిహైండ్ ద మ్యారథాన్ అనంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, అవయవ దానము, ఆర్గాన్ డొనేషన్కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరుగుతున్నది. ఆ తర్వాత 9:30 నుంచి మళ్ళీ 3 PM వరకు ఎయిమ్స్ హాస్పిటల్స్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా అందరూ పార్టిసిపేట్ చేసేసి బ్లడ్ డొనేషన్ చేసి ఆర్గాన్, వాలంటరీ ఆర్గాన్ డొనేషన్కి మీ విల్లింగ్నెస్ చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. చెన్నూరు మండలంలోని కృష్ణంపేట గ్రామం వద్ద గల వరలక్ష్మి కాటన్ మిల్లులో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. చెన్నూరు మండలంలోని కృష్ణంపేట గ్రామం వద్ద గల వరలక్ష్మి కాటన్ మిల్లులో ప్రమాదవశాత్తు పత్తికి నిప్పు అంటుకొని అగ్నికి ఆహుతి అవుతుండటంతో అక్కడ పనిచేసే కొందరు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ ఎంతకు మంటలు అదుపులోకి రాకపోవడంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పత్తి లోడుతో వచ్చిన వాహనాలు అన్లోడ్ చేస్తుండగా ఘటన జరిగినట్టు సమాచారం. వాహనాల నుండి వెలువడే స్పార్కు వల్ల పత్తికి నిప్పు అంటుకున్నట్లు ప్రాథమిక నిర్ధారించారు. పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చని కాసిపేట మండలం MPTO సత్యనారాయణ సింగ్ విద్యార్థులకు సూచించారు. పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవని MPTO సత్యనారాయణ సింగ్ విద్యార్థులకు సూచించారు.
కాసుపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో శనివారం ఇంటర్మీడియట్ జూనియర్ విద్యార్థిని విద్యార్థులు సీనియర్ విద్యార్థిని విద్యార్థులకు వేడుకల సమావేశంలో ఏర్పాటు చేయగా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకల సమావేశాన్ని ప్రారంభించగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అందే నాగమల్లయ్య ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్లు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలన్నారు. నేటి సమాజంలో విద్యతోనే గుర్తింపు హోదా లభిస్తుందని తెలిపారు. చదువుకునే రోజుల్లోనే విద్యార్థులు తమ జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆలోచించి అందుకు తగినట్లు నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. లక్ష్యం నెరవేరిందా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి ఒకసారి. ఎందుకంటే మనం విద్యను ఆర్జించడం కోసం మనము ఈ కాలేజీకి రావడం జరిగింది. మీకు ఒక లక్ష్యం ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం ఉంటుంది. జీవితంలో మీరు స్థిరపడాలన్నా, జీవితంలో మంచి స్థానంలో మీరు ఉండాలన్నా, ప్రతి వ్యక్తి కూడా ఒక నిర్దిష్టమైన ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. నువ్వేం కావాలనుకుంటున్నావు? ఓ ఇంజనీర్ కావాలనుకుంటున్నావా, లేదా డాక్టర్ కావాలనుకుంటున్నావా, లేకపోతే ఒక మంచి సీఏ చార్టర్డ్ అకౌంట్ కావాలనుకుంటున్నావా, ఇంకేం కావాలనుకుంటున్నావు, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నావా, ఒక సార్ లాగా ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలనుకుంటున్నావా, ఒక తహసీల్దార్ కావాలనుకుంటున్నావా, ఏం కావాలనుకుంటున్నావు అనేది నీకు ఒక లక్ష్యం అనేది ఒకటి ఉండాలి. ఆ లక్ష్యం లేకపోతే మనం ఏది సాధించలేము. మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ మనము జీవితంలో సమాజానికి, ఈ భూమి మీదకి వచ్చినందుకు సమాజానికి మనం కొంత ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి అని అంటే, ఏదో మనం కష్టపడి పనిచేసి వాళ్ళకు ఏదో దానం చేసినే కాదు, సర్వీస్ ద్వారా కూడా. ఈరోజు మన ఎంపీడీఓ గారు మన మండలికి వచ్చారు. అతను సర్వీస్ ద్వారా ఈ ప్రజలు మండల్లో ఉన్న ప్రతి ప్రజలకు, ప్రతి వ్యక్తికి కూడా సహాయం చేసే, హెల్ప్ చేసే స్తోమత సామర్థ్యం సార్ చేతిలో ఉంటుంది. ఎందుకంటే మండలకు బాస్. మండల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా, ఎలాంటి కార్యక్రమాలు జరగాలన్నా సార్ యొక్క ఒక ఒక సంతకంతోని ఆ అభివృద్ధి కార్యక్రమాలు అనేది జరుగుతుంది. మరి అంత గొప్ప అవకాశం సార్కు వచ్చింది. అట్లనే రేపు మీరు కూడా, మీరు ఈ స్థాయిలో ఇక్కడ మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలిచే స్థాయికి మీరు ఎదగాలి. Develop your personality. Studies is not only for getting a good job in the future. Why do we study? For getting a job, getting married, having children, leading a life, next on. No. Studies means you have to develop your personality. And you go on developing it in your higher studies as well. So why personality development? Because the future needs leaders. The future needs leaders. And you have to develop your personality in order to become a good leader in future. What is the definition of a leader? Leader is not wearing white shirt and white pant joining a particular party and giving speeches everywhere. Leader is the one who leads the society. Our society needs transformation. If the society is transformed, our state is transformed, and for the matter, our nation. So our future needs good leaders. And all of you know that our country, around 60-70% of the population is youth. We are lucky enough. That is the reason that our economy is also growing very fast in comparison to the other countries of the world. So mind it, you study to gain some knowledge, you study to develop your personality, you study to become a leader and to lead your future society. So this is what my message is to you all.
యాక్చువల్లీ ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్, ఐ హ్యావ్ టు టాక్ టు యూ అ లాట్ దాట్ విల్ బి టు ఆన్ మండే బికాస్ డెఫినెట్లీ యూ విల్ బి కమింగ్ ఓవర్ దేర్. So today I will not take much time because you are waiting for the stage to be cleared so that you can come over here and perform well. So thank you very much. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ఖ్యాతన్పల్లి ప్రెస్ క్లబ్కు నూతనగా ఎన్నికైన పిలుమాల్ల గట్టయ్య పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ ఖ్యాతన్పల్లి నూతన కమిటీని ఏకీగ్రంగా ఎన్నుకున్నట్లు మాజీ అధ్యక్షులు తాండ్ర సతీష్, వెంగళదాస్, సంతోష్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షులు పిలుమల్ల గట్టయ్య, ప్రధాన కార్యదర్శి గంగారపు గౌతమ్ కుమార్, కోశాధికారి మారపల్లి వేణుగోపాల్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు తాండ్ర సతీష్, వెంగళదాస్, సంతోష్ కుమార్, ముఖ్య సలహాదారుడు ఈదునూరి సారంగారావు, కార్యనిర్వహణ అధ్యక్షుడు ఆరపల్లి గోపికృష్ణ, ఉపాధ్యక్షులు నాంపల్లి గట్టయ్య, ప్రచార కార్యదర్శి కొండ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బండా అమర్నాథ్ రెడ్డిలను ఏకీకృతంగా ఎన్నుకున్నామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు పిలుమల్ల గట్టయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి జర్నలిస్టులకు రావాల్సిన సంక్షేమ పథకాల కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిరంతరం వార్తల రూపంలో సమస్యల పరిష్కారానికి శ్రమిస్తున్న జర్నలిస్టులకు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, సింగరేణి ప్రభుత్వ అధికారులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సభ్యులు పిడి ప్రసాద్, గంగానాథ్, స్వామి సదానందం, శ్రీనాథ్, రవి, వెంకటస్వామి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో జరిగినటువంటి ప్రశ్నకు కార్యాచరణ ఏం జరిగిందో ఇప్పుడు నూతన కార్యవర్గం కూడా అదేవిధంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. సంవత్సరం కాలం పాటు ప్రెస్ క్లబ్ యొక్క ప్రెస్ క్లబ్ సభ్యుల యొక్క అభివృద్ధితో పాటు ప్రెస్ సమస్యల విషయంలో, ప్రెస్ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాల విషయంలో ఈ కార్యవర్గం ముందుండి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ నాకు గౌరవ అధ్యక్షులుగా పదవిచ్చినందుకు పేరు పేరున మనోభంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రామకృష్ణపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రెస్ క్లబ్ గతంలో ఏ విధంగా అయితే పనిచేసిందో ఇప్పుడు కూడా ప్రస్తుతం ఎన్నుకోబడిన ప్రతి ఒక్క సభ్యులు, ప్రెస్ క్లబ్ యొక్క అభివృద్ధితో పాటు కమిటీ సభ్యుల యొక్క సంక్షేమాలు కూడా చూడాల్సిన బాధ్యత ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రకటించినటువంటి అధ్యక్షులుగా పిలమల గట్టయ్య, ప్రధాన కార్యదర్శిగా గంగారపు గౌతమ్ కుమార్, కోశాధికారిగా మారేపల్లి వేణుగోపాల్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. వీరు వీళ్ళ కాలపరిమితి 1 సంవత్సరం పాటు ఉంటుంది. పూర్తి కమిటీ కూడా మన త్వరలోనే ప్రకటిస్తున్నాం. అలాగే క్లబ్కు సంబంధించిన కార్యకలాపాలను వీళ్ళు అందరూ ఐక్యతతోటి ఉండి మున్ముందు వాళ్లకు శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. వాళ్ళు కూడా గతంలో నేను క్లబ్ అధ్యక్షులుగా ఉన్న నాకు ప్రతి ఒక్కరు సహకరించారు, దాన్ని కూడా వీళ్ళకు కూడా కొనసాగించాలని కోరడం జరుగుతుంది. పూర్తి కమిటీని ప్రకటించడం జరుగుతుంది. ముఖ్య సలహాదారులుగా ఈదునూరి సారంగరావు, గౌరవ అధ్యక్షులుగా తాండ్ర సతీష్, వెంగళదాస్, సంతోష్, కార్యనిర్వాహకులుగా ఆరేపల్లి గోపికృష్ణ, ప్రచార కార్యదర్శిగా కొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా నాంపల్లి గట్టయ్య, సహాయ కార్యదర్శులుగా బండా అమర్నాథ్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. మిగతా వారిని కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలియడం జరుగుతుంది. ఎన్నుకున్న సభ్యులందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా క్లబ్కు అందరు సహకరించారో వారు కూడా పూర్తిగా ఇప్పుడు నూతన కమిటీని ఎన్నుకున్న సభ్యులను ప్రతి ఒక్కరు కూడా సహకరించి వారు కూడా ఎన్నుకున్న సభ్యులు కూడా ప్రతి ఒక్క సభ్యునికి ఏది వచ్చినా కూడా వారు ఎలాంటి కల్మషం లేకుండా వాళ్ళు తెలంగాణలో వచ్చే 2028 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట్రామిరెడ్డి జోషం చెప్పారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వంను కోరుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు మిగిలించి పెట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు.
ఆరు పథకాలను 150,000 కోట్లు ఖర్చు అవుతుండగా 50,000 కోట్లు మాత్రమే కేటాయించారని ఆరోపించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. జాతీయ రహదారి నిర్మాణం, మంచిర్యాల రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 26 కోట్లు కేటాయించిందని చెప్పారు. అభివృద్ధికి మోడీ గారు కంకణం కట్టుకున్నారు, అడిగిందే తడుగా ఎంత సాయమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. అంటే ఇంతకుముందు ప్రభుత్వం అడగలేదనా, లేకపోతే ఈయనపోయి కొత్తగా ఏమన్నా అడిగిండారా? ఏదో ఒకటి ఢిల్లీ పోయి వచ్చి ఇక్కడ గల్లీలో ఏదో ఒకటి చెప్పడం తప్ప దాంట్లో సాక్ష్యం లేదు, నిజం లేదు, అర్థం లేదు. సరే, ఆయన అభివృద్ధి మీరు అడిగినా అడగకున్నా ప్రధానమంత్రి గారు తెలంగాణను 800,000 కోట్లు ఇచ్చి 900,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన అభివృద్ధి చేసిండు. ఇదే రేవంత్ రెడ్డి గారి ఆస్థానంలో కొనుగోలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ కొనుగోలు వ్యక్తి ఆయన సర్వే చేసి కాంగ్రెస్ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే 59% మంది మోడీని కోరుకుంటున్నారు అని రిపోర్ట్ ఇస్తే కంగారుతోని బేజారైపోయి కాంగ్రెస్ వాళ్ళు ఆగమైపోయి వాళ్ళ సర్వేలని 59% వచ్చిందంటే 17 సీట్లు సాధించడానికి కూడా ఇవాళ అవకాశం ఉంది అనేది నిజం. 10-12 పైబడి సీట్లు వస్తాయనేది అందరూ మాట్లాడుకుంటున్నది వాస్తవం. అయినా బీఆర్ఎస్ బీజేపీ పొత్తని ఎవడన్నాడు? ఆల్రెడీ చెంప చెల్లు మనిపియండి ఎవరన్నా అంటే అన్నా పొత్తు లేదు కాదు, ఇది నిజం, ఇది క్లియర్ అన్నా. ఇది స్వయంగా 2028లో భారతీయ జనతా పార్టీ మంచిర్యాల కాన్స్టిట్యూన్స్ నుంచి మొదలు పెడితే ఖచ్చితంగా మొత్తము 80 సీట్ల పైబడే గెలుస్తాం. ఖచ్చితంగా గవర్నమెంటు 2028లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఈ డేట్ యాద్ ఉంచుకోరి, నేను అన్న మాట యాద్ ఉంచుకోరి. 2028లో రాకపోతే నేను ముఖం చూపెట్టా, నా ఎలక్షన్లు ఎట్లా చెప్పినో, నేను ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలవకపోతే రాజకీయ సన్యాసం అన్నా కదా. 2028లో బీజేపీ నాయకులు కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఈరోజు విజయ సంకల్ప యాత్రకు వారు ఈరోజు ముఖ్య అతిథిగా వారు రావడం జరిగింది. ఈరోజు ఉదయమే సింగరేణి కార్మికులను కూడా విజయ సంకల్ప యాత్రలో భాగంగా సింగరేణి కార్మికులను కలవడము, ఈ ప్రాంతం అంతా కూడా సింగరేణి మీద ఆధారపడి ఉంటుంది కనుక సింగరేణి కార్మికుల యొక్క సమస్యల గురించి తెలుసుకోవడానికి ఈరోజు ఉదయము శ్రీరాంపూర్ SRP 3 మైన్ మీద ఉదయం వెళ్ళడం జరిగింది. వెంకటరమణారెడ్డి గారు వారితో పాటు గంగారెడ్డి గారు కార్మికులను కలుసుకున్నాము. కార్మికుల విషయాల గురించి అక్కడ కార్మికులందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ విషయమే మీకు అందరికీ తెలుసు, సింగరేణి కార్మికులకు అతిపెద్ద సమస్య ఇన్కమ్ ట్యాక్స్ సమస్య. వాళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎంపీని పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పార్లమెంటుకు పంపితే సింగరేణి కార్మికుల సమస్య గొంతై పార్లమెంట్లో వినిపించే అవకాశం ఉంటుంది. మాకు ఈ పెద్దపల్లి పార్లమెంటు మాకు బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ రద్దుకి. మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామంలోని మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఋష్యముఖ పర్వతంపై శనివారం శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం పురోహితులు బాణాల నరసింహాచారి ఆధ్వర్యంలో కన్నుల పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో సల్లూరి రంజిత్ కాంత్, స్రవంతి, భారత్ సురేష్, వనిత, కొమ్మ రాజన్న లక్ష్మి దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ గజ్వేల్ క్రికెట్ లీగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందని, యువత చదువుతో పాటు క్రీడలో రాణించాలన్నారు. గజ్వేల్లో మంచి క్రీడాకారులు ఉన్నారని అన్నారు. ఐపీఎల్ తరహాలో గజ్వేల్లో సిఎల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అలాగే గజ్వేల్ క్రికెట్ లీగ్ ఆర్గనైజింగ్ సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ క్రికెట్లో ఎన్నో రకాలు ఉంటాయని, గజ్వేల్లో మొట్టమొదటిసారిగా జేఎస్ఎల్ టోర్నీ నిర్వహించడానికి స్పాన్సర్గా ముందుకు వచ్చి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తూ యువతకు అండగా నిలుస్తున్న యువ నాయకుడు ఎన్సీ సంతోష్కు ధన్యవాదాలు తెలిపారు. గర్మిల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చెన్నూరు అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన 2 బ్యాచ్ కంటి ఆపరేషన్లు విజయవంతంగా కొనసాగాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని అయ్యప్ప స్వామి దేవాలయంలో గర్మిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించిన విషయం తెలిసిందే. మొదటి బ్యాచ్లో 28 మంది కంటి ఆపరేషన్ విజయవంతంగా చేసుకోగా 2వ బ్యాచ్ రేకుర్తికి పంపించడం జరిగిందని తెలిపారు.
29 మంది విజయవంతంగా కంటి ఆపరేషన్ చేయించుకొని శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలలోపు చెన్నూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప దేవాలయం సభ్యులు పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. కాబట్టి గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీకు ఆపరేషన్ అయింది, మిగతా చుట్టుపక్కల వారికి మీ బంధువులకు అందరూ కూడా ఈ విషయాన్ని చెప్పండి. గర్మిలో లయన్స్ క్లబ్ వాళ్ళు ఇలాంటి ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ద్వారా మీకు కంటి చూపు తెప్పిస్తున్న విషయం అందరికీ చెప్పండి. చెప్పేసి వాళ్ళకు కూడా మీలాగా కంటి చూపు వచ్చే ప్రయత్నం అందరం చేద్దాం. ఈ విషయం బాగుంది. దీన్ని సహకరి ఒకరి దీన్ని ఈ అయ్యప్ప దేవాలయం చెన్నూరులో పెట్టడం జరిగింది. మా గురుగారు రామయ్య సారు, తర్వాత పద్మనాభాచారి, జాడి తిరుపతి, అదేవిధంగా కె రమేష్ గారు, తర్వాత గుడిసెల సంపత్ రెడ్డి, కుందరపు రవీందర్, గరిపల్లి వెంకటనరసయ్య, సిరంగి సంపతి, ఇట్లా చాలామంది మనకు ఈ ఈ ఆ రోజు క్యాంపులో మాకు సహకారం చేయడం జరిగింది. అదేవిధంగా సాయి భక్త బృందం గారు, అదేవిధంగా అయ్యప్ప దేవాలయం కమిటీ, మిగతా సామాజిక కార్యకర్తలు నిజంగా చాలా చాలా ఉపయోగపడ్డారు కాబట్టి ఇంత పెద్ద క్యాంప్ సక్సెస్ అయింది. దీనికి మాకు ఇవే కాకుండా మీరు వెంట ఉండే నడిపించిన వాళ్ళు మాకు వాలంటీర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు చెన్నెల్లి రమేష్, ఆశ్రయ లక్ష్మణ్, సదనపు భవాని, రాజమణి, ఇంకా చాలామంది ఒక 19 మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళందరూ నిత్యం వాళ్ళు చక్కగా వీళ్ళందరూ సేవలు అందించారు కాబట్టి వీళ్ళు ఆపరేట్ సక్సెస్ అయ్యమని ఇక్కడ వరకు మాకు తిరిగి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మిగతా వాళ్ళకి చెప్పండి ఇలాంటి కార్యక్రమాలు క్యాంపులు మళ్ళీ పెడతానే ఉండవు. మనమే కాకుండా మిగతా వాళ్ళకు చూపు ఇచ్చే బాధ్యత కూడా మీది. కాబట్టి బాధ్యత మీరు తీసుకుని అందరూ చెప్పించే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంగా మీకు ఇంత వట్టిగా పోతారు ఉద్దేశం కొద్దీ మా గడిమిల లైన్స్ క్లబ్ తరఫున మీకు పళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. అది మా సంప్రదాయం. మన ఇంటికి పోతే మంచి నీరు చాయ్ ఎట్లిస్తాము, మనం కూడా మీ అంత దూరంగా వట్టిగా రాకుండా మీకు పళ్ళు ఇవ్వడం జరిగింది. మంచి పళ్ళు తీసుకొని మీ ఇంటి చాలా చక్కగా వెళ్ళండి, అందరిని చూడండి. ఒక నెల రోజులు ఓపిక పట్టిందంటే మీరు చక్కగా మీ జీవితం అయ్యప్పలో కంటి పరీక్షలు చేసిండ్రు. కంటి పరీక్షలు చేసి సెక్షన్ సైన్యులను 35 మందిని తీసుకువెళ్ళారు లయన్స్ క్లబ్ తరఫు నుంచి. గర్మిల లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వాళ్ళు తీసుకుపోయిండ్రు. అక్కడ మా ఇంత మంచిగా ఉండే ఆపరేషన్ సక్సెస్ అయింది. మొత్తం 35 మంది ఉంటే 29 మంది సక్సెస్ అయింది, 6 రిజెక్ట్ అయింది. అయితే ఇంత జబ్బు అంత చాలా బాగుంది. లయన్స్ క్లబ్ వాళ్ళకు, మంచిర్యాల వాళ్ళకు, చెన్నూరు వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు. కళలో వచ్చిన దేవతలను ఇళ్లలో నిలుపుకున్నామని లక్ష్మీపూర్ ఆరండార్ కాలనీ సమ్మక్క సార్లమ్మ ఆలయ పూజారి పిట్ల పరశురాములు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి పిట్ల పరశురాములు ముదిరాజ్ మాట్లాడుతూ శ్రీ సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, మరో మేడారంలాగా గజ్వెల్ ఆరండార్ కాలనీ లక్ష్మీపూర్ గ్రామంలో వెలిసిన వనదేవతలు సమ్మక్క సార్లమ్మ ఆలయం నిలవనందున అన్నారు. సమ్మక్క సార్లమ్మ దేవతామూర్తులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మేడారంలో నిర్వహించనున్నట్లు ఇక్కడ కూడా దేవతలను గురువారం మంగళవారం వాయిద్యాల డప్పు చప్పులతో గుట్ట మీద నుండి ఆవుపై తీసుకువచ్చి ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇక్కడ వచ్చినాం, ముక్కినాం, మంచిగా అనిపించింది. ఫస్ట్ పెట్టినప్పుడు పారాస్టోల్ నెక్స్ట్ ఏం చేశారు వాళ్ళు పారాస్టోల్ సాగాలు చిన్నగా పెట్టుకున్న చిన్న నుంచి పెద్దగా అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో పెద్ద ఎత్తున చేసిన మొన్న నిన్న అమ్మవారిని ఎదుర్కొచ్చినాం. నిన్న బేస్తారం రోజు మహిళలు దీపించినాం, గంగతెప్ప చేసినాం, గడ్డంకుండా ఎదుర్కొచ్చినాం, రాత్రి నైటు 2:30 to 1 గంటకు అమ్మవారిని ఎదుర్కొచ్చినాం, సమ్మక్కని ఎదుర్కొచ్చినాం, సార్లమ్మని ఎదుర్కొచ్చినాం, ఆవు మీద ఎదుర్కొచ్చినాం. ఎదుర్కొచ్చి ఈరోజు శుక్రవారం నాడు గద్దెకెక్కించి భక్తులందరూ కృషితోటి అందరు వచ్చి ఆహ్వానించి తీర్థం ప్రసాదాలు తీసుకొని పోతుంది. ఇక్కడొక్కడి నుంచో వస్తారు, వచ్చి అంతా పబ్లిక్ వస్తూ కొబ్బరికాయలు కొడుతున్నారు, మొక్కిపోతున్నారు, తీర్థం ప్రసాదాలు పెడుతున్నాం, అన్నదానం కూడా కార్యక్రమం చేస్తున్నాం, మొక్కి వెళ్ళిపోతున్నాం. జై సమక్క. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనం నుండి వనంలోనికి వెళ్ళిన సమ్మక్క సారలమ్మలు వన దేవతలకు ఘనంగా వేడుకలు పలికిన కోయ పూజారులు. చెన్నూరు పట్టణంలో కలకలం రేపుతున్న వరుస దొంగతనాలు. 4 రోజులు 3 దొంగతనాలు జరగడంతో ఆందోళన చెందుతున్న ప్రజలు.
వైభవంగా కొనసాగుతున్న గాంధారి కిల మైసమ్మ జాతర రెండో రోజు దర్శనానికి పోటెత్తిన భక్త జనం నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న ఆదివాసీలు. చెన్నూరు మండలంలోని కిష్టంపేట వరలక్ష్మి కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం. దగ్ధమైన పత్తి బేళ్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.